మరోసారి హైకోర్టులో కీలకమైనటువంటి కేసు రాబోతుంది. అది ప్రభుత్వానికి మరోవైపున ఎక్స్పర్ట్లకి మధ్యన వస్తున్నటువంటి గొడవ అనుకుంటే ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్యనే గొడవలు రేగుతున్నాయి. దాంట్లో పతాక స్థాయికి చేరినటువంటి అంశం ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ వాచ్ యాప్. ఇది ప్రభుత్వపు నిబంధనల ప్రకారమే యాప్స్ ఉండాలి ప్రభుత్వ విభాగాలకి, అట్లాగే ఎన్నికల సంఘం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దాని ఆధారంగానే ఈవేళ కోర్టులో వేశారు. అదే సందర్భంలో నిమ్మగడ్డ మాత్రం యాప్ అనేటువంటిది ఎన్నికల సంఘం తయారు చేయించింది అన్నటువంటిది స్పష్టంగా చెప్తున్నారు. ఈవేళ హైకోర్టులో ఇది కరెక్టా కాదా అన్నటువంటి మీద తేలేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలో ఉన్నది రైటా రాంగా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు నా మాట మీకు వినబడుతోందా? నమస్తే సాయి గారు. నమస్తే. ఏం లేదు, ఈవేళ ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ చెప్తోంది. మీరు సైబర్ రంగంలో చాలా రోజుల నుండి పూర్తి అవగాహన ఉంది. ఒక యాప్ ఎన్నికల సంఘం విడిగా చేయిస్తే ఆ చేయించినటువంటి యాప్ ఎవరు చేయించారో తెలియకపోతే ఆ విషయాలు బయట వాళ్ళకి వెళ్తాయి. ఇంకొకటి, ఎక్కడి నుంచినో ఆపరేట్ అవుతోంది అన్నటువంటిది ఈవేళ ప్రభుత్వపు వాదన. ప్రభుత్వపు నిబంధనల ప్రకారం అయితే ప్రభుత్వ విభాగాలు, ఐటీ విభాగం లాంటి వాళ్లే ఇవి తయారు చేయాలి, వాళ్ళ ఆధ్వర్యంలోనే నడవాలి అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అసలు యాప్లకి భద్రత ఉందా లేదా, ఎవరి ఆధ్వర్యంలో యాప్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది? సాయి గారు, వాస్తవానికి మనకి ఈ మధ్య కాలంలో అప్లికేషన్స్ రకరకాల ప్రభుత్వ విభాగాలు అప్లికేషన్స్ తీసుకురావటం కావచ్చు, రాజ్యాంగ సంస్థలు తీసుకురావటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కోవిడ్ టైంలో ఆరోగ్య సేతు అప్లికేషన్ వచ్చింది, ఈ రోజు ఈ వాచ్ అప్లికేషన్, ఇలా రకరకాల అప్లికేషన్స్. కాకపోతే అప్లికేషన్స్ వినియోగం రావటం అనేది ఎవరు తయారు చేశారు దాన్ని పక్కన పెడితే, ఇటీవల మనకు సంఘటన చూడాలి. ఎప్పుడైతే వాట్సప్ ప్రైవసీ పాలసీ గురించి దేశవ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమైంది, ఏమని వాట్సాప్ అనేది మన డేటా అనేది విపరీతంగా తీసేసుకుంటుంది, అది థర్డ్ పార్టీస్ అమ్ముతుంది అని చెప్పేసి, అని అక్కడ మనకే డేటా ప్రొటెక్షన్ చట్టం గురించి కూడా విపరీతంగా చర్చ జరగటం మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతూ ఉంది, అప్లికేషన్స్ ఏది వచ్చినా కానీ, అది ఆరోగ్య సేతు వచ్చినా లేదా ఈ వాచ్ వచ్చినా ఇంకొక అప్లికేషన్ వచ్చినా కూడా, ఈ అప్లికేషన్స్ ఎవరు తయారు చేస్తున్నారు, ప్లస్ సరే ప్రభుత్వాలు రాజ్యాంగ సంస్థలు తయారు చేస్తే కనుక ఈ పర్టికులర్ కలెక్ట్ చేసే డేటాకి ఎంతవరకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు, ఆ డేటా ఏ ఏ సర్వస్లు ఇండియాలో సర్వస్లో స్టోర్ అవుతుందా లేదా విదేశాల్లో అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ ఇలాంటి వాటిలో స్టోర్ అవుతుందా, ఒకవేళ అలా స్టోర్ అయితే ఎవరికి యాక్సెస్ ఉంది, సో ఆ డేటాని కేవలం ఇంటెండెడ్ పర్పస్ కోసం, ఏ ఉద్దేశం కోసం సేకరించారో ఆ ఉద్దేశానికి ఉపయోగిస్తారా లేదా దుర్వినియోగం చేస్తారా, ఇలాంటి సందేహాలు ప్రతి అప్లికేషన్ చుట్టూ కూడా నెలకొని ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ప్రైవసీ సెక్యూరిటీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన ప్లస్ వాటి గురించి అవేర్నెస్ ను దృష్టిలో పెట్టుకొని వాటి పట్ల అప్లికేషన్ డెవలపర్స్ ఎవరు తీసుకొచ్చినా కాదని, ప్రభుత్వ సంస్థ అయినా కావచ్చు లేదా ప్రభుత్వాలైనా కావచ్చు, కొత్తగా ఇక ముందు అప్లికేషన్స్ తీసుకొచ్చేటప్పుడు దాని గురించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే కనుక ఉంది, లేకపోతే ప్రజల్లో సందేహాలు ఉండే అవకాశాలు అయితే లేకపోలేదు. అంటే ఇప్పుడు ఒక మనం ఈ వాచ్ అనేటువంటిది ఏంటంటే పబ్లిక్ ని కంప్లైంట్ చేయమంటుంది, ఆ కంప్లైంట్ చేసినప్పుడు వీడియోలు గానో ఆడియోలు, అంటే ఎవరన్నా బెదిరిస్తే బెదిరింపులకు సంబంధించిన ఆడియోలు, డబ్బులు పంచుతుంటే వీడియోలు, ఘర్షణ జరుగుతుంటే వీడియోలు, ఇట్లాంటివి దాంట్లో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు ఇవి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి సర్వర్స్లో అయితే గనక ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్క ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల సంఘానికి సపరేట్గా ఒక సర్వర్స్ ఏమన్నా ఉంటాయా, నేషనల్ లెవెల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అలాగ ఉండేటట్టయితే వాటితో అనుసంధానం చేయించా? అప్లికేషన్స్ ఎప్పుడైనా కూడా అది ప్రభుత్వంలో అయినా కానీ రాజ్యాంగ సంస్థలు అయినా కానీ లేదా థర్డ్ పార్టీ ప్రైవేట్ వ్యక్తులైనా కానీ ఒక అప్లికేషన్ తయారు చేసినప్పుడు అది కేవలం ఇంటర్ఫేస్ మనకి పైన కనపడే రూపాన్ని మాత్రమే తయారు చేస్తారు సాఫ్ట్వేర్తో, వెనక బ్యాక్ హ్యాండ్ లో డేటాబేస్ కానీ ఏవైతే డేటా ఇంతకు ముందు మనం అనుకున్నట్లు ఫోటోలు వీడియోలు కావచ్చు, ఇంకా ఏదైనా డేటా స్టోర్ అయ్యేది క్లౌడ్ సర్వీసెస్, అమెజాన్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కొన్ని క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి,
మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 95% ఆఫ్ ది కేసెస్ అప్లికేషన్ డెవలపర్స్ అలాంటి వాటిని మాత్రమే ఎన్నుకుంటారు. ఎందుకంటే వాటిలో డౌన్ టైం తక్కువగా ఉంటుంది, అంటే ఆ అప్లికేషన్ డౌన్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది, అది ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. అంటే సొంతంగా సర్వర్ నెలకొల్పుకోవచ్చు, కానీ సొంతంగా సర్వర్ ని మెయింటైన్ చేయడం కానీ అది సాంకేతికంగా సమస్య తలెత్తకుండా కానీ ఇంకా అన్ని రకాలుగా మెయింటైన్ చేయడం చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వాలు కూడా, ప్రభుత్వానికి ఏదైనా అప్లికేషన్ తయారు చేసి పెట్టే వాళ్ళు కూడా ఇలాంటి థర్డ్ పార్టీ అమెజాన్ లేకపోతే ఇలాంటి సర్వర్స్ పై డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఎక్కడ స్టోర్ అవుతుంది అన్న దాన్ని మనం పక్కన పెడితే, ఇప్పుడు రేపు ఏదన్నా ఏ అప్లికేషన్ విషయంలో ఉన్నా కానీ, ఇప్పుడు ఈ వాచన కాదు ఏ అప్లికేషన్ విషయంలో అయినా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, సో ఖచ్చితంగా ఆ సమస్య వచ్చినప్పుడు అప్లికేషన్ లో ఉన్న డేటాకి సంబంధించి యాక్సెస్ అనేది అమెజాన్ వాళ్ళు ఇస్తారా లేదా, అంటే రేపు ఏదైనా అవసరాన్ని కొద్దీ యాక్సెస్ ఇస్తారా లేదా అని చెప్పేసి అంటే కనుక వాళ్ళు యాక్సెస్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. గతంలో ఒక కేసు విషయంలో కూడా, మనకి ప్రభుత్వాలకు సంబంధించి ఒక కేసు విషయంలో కూడా అమెజాన్ వాళ్ళు కోఆపరేట్ చేయని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో ఏ డేటా కలెక్ట్ అవుతుంది, ఆ డేటాకి సంబంధించి ఒక ప్రాపర్ ఆడిట్ అనేది ఎక్కడైనా ఏ అప్లికేషన్ కైనా కానీ జరగాల్సిన అవసరం ఉంది. ఆ డేటాను ఎలా యూజ్ చేస్తూ ఉన్నారు, అది కేవలం ఉద్దేశానికి మాత్రం వాడుతున్నారా లేకపోతే కనుక వ్యక్తిగత అవసరాలకు వాడే అవకాశం ఉందా అన్నదే. అంటే ఇక్కడ ఈ అప్లికేషన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఏ పర్టికులర్ అప్లికేషన్ కైనా కానీ, ఇప్పుడు ఇండియాలో చైనా అప్లికేషన్స్ మనకి బ్యాన్ చేశారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంలో కూడా చైనా అప్లికేషన్స్ మన డేటా మొత్తాన్ని చైనాకి తీసుకెళ్లిపోతున్నాయి భారతదేశం డేటా అని చెప్పేసి కారణం చేతే మనం బ్యాన్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వాలు, ప్రజలు సెక్యూరిటీ, ప్రైవసీ, మన డేటా మన దగ్గరే ఉండాలి, ఈ తరహా ఈ మధ్య కాలంలో చర్చ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి కనీసం ఇక నుంచైనా కానీ మనం అలాంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన డేటా మన దగ్గరే ఉంటాం, అట్ ద సేమ్ టైం అది దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. రైట్. ఇక్కడ ఈ ఎవరైతే ఈ అప్లై చేశారంటే పంపించారో వాళ్ళకి సంబంధించిన సమాచారం గోప్యత ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్తో టైఅప్ ఉంటే ఎవరన్నా అలా డీటెయిల్స్ సేకరించవచ్చా? రెండవది, ఇందులో ఏదైనా గనక, అంటే ఇక్కడ అధికారపక్షపు అభ్యంతరం ఏంటంటే అధికారపక్షం మీద కంప్లైంట్లు అయితే ఉంచి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కంప్లైంట్లు ఏమైనా ఉంటే రిమూవ్ చేయొచ్చు, లేదా ఎవరైనా ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఆ కన్సర్న్ పర్సన్స్ ఇవ్వచ్చు అనేటువంటిది ఒక అనుమానం. అది అనుమానమైనా నిజానికి అవకాశం ఉంటుంది అట్లాగా. ఇక్కడ మనకి క్లౌడ్ సర్వీసెస్ లో స్టోర్ చేసిన డేటానే ఉందనుకోండి, దాన్ని ఎవరైనా కానీ యాక్సెస్ చేయాలంటే కనుక సాధ్యపడదు థర్డ్ పర్సన్స్. అది మాత్రం డెఫినెట్ గా మనం కన్ఫర్మ్డ్ గా చెప్పవచ్చు. అంటే ఒక రాజకీయ పార్టీను ఇంకొకళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అమెజాన్ యాక్సెస్ నాకు కావాలి అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నించినా కూడా సాధ్యపడదు. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసే, ప్రపంచవ్యాప్తంగా చాలా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసే కేవలం అక్కడ నేరాలకు సంబంధించిన పరిశోధనకు సంబంధించి ఆ క్లౌడ్ సర్వీసెస్ కి రిక్వెస్ట్ పంపించే సందర్భాల్లో కూడా క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు, చాలా సందర్భాల్లో రెస్పాండ్ కాలేదు. అలాంటి ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళు యాక్సెస్ ఇచ్చే అవకాశం అనేది ఉండదు. ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఈ డేటా ఒక పార్టీ అందించిన డేటా మాత్రమే ఫిల్టర్ చేయడం, ఇంకో పార్టీకి సంబంధించిన ఇది చేయకపోవడం అనే థింగ్ వచ్చేటప్పటికి ఆ డేటాని దాన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైనా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు మెయిల్ పంపించారు అనుకోండి, ఇంకొక వ్యక్తి మెయిల్ పంపించారు అనుకోండి, నేను మీ మెయిల్ ఎట్టు పెట్టేసి ఇంకొక వ్యక్తి మెయిల్ డిలీట్ చేయడానికి ఎలా స్కోప్ ఉంటుందో, ఏ డేటాను హోల్డ్ చేయాలి ఏ డేటాను తీసేయాలన్న కంట్రోల్ అయితే ఉంటుంది, కానీ ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అలా ప్రవర్తిస్తుంది అయితే నేను అనుకోవట్లేదు. రైట్. ఇప్పుడు ఈ కంట్రోలింగ్ వ్యవస్థ చేతిలో ఒకవేళ గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో పంపించారు పబ్లిక్ కు, ఇదేదన్నా డిలీట్ చేస్తే గనక ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి నుంచి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది? అప్పుడు ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ ఆ సమాచారం ఇస్తాయా, ఇదిగో ఈ వీడియోలు దీంట్లోంచి డిలీట్ చేశారు, ఈ ఫోటోలు దీంట్లో నుంచి డిలీట్ చేశారు అనేది రికవర్ చేయడం అనేటువంటిది సాధ్యమవుతుందా? టెక్నికల్గా అలాంటిది ఆ క్లౌడ్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ సహకరిస్తాయా? ఇక్కడ మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు, నేను ఒక ఫోటో అప్లోడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో, మీరు అప్లోడ్ చేసిన వీడియో అయినా నా ఫోటో అయినా కానీ డైరెక్ట్ గా వెళ్ళి ఆ క్లౌడ్ సర్వీసెస్ లో అమెజాన్ లోను ఇంకో దాంట్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటూ ఉంటారు, సో దాంట్లో ఒక డేటా బేస్ లో ఒక టేబుల్లోకి వెళ్ళేసి ఫలానా సాయి అనే వ్యక్తి ఈ విధంగా ఈ వీడియో అప్లోడ్ చేసి దాని లెంత్ ఎంత అని చెప్పేసి అన్నట్లుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి స్టోర్ అయిపోతాయి. ఇప్పుడు ఒకవేళ అది డిలీట్ చేయబడింది అనుకోండి,
డిలీట్ చేయబడితే కనుక ఆ పర్టికులర్ ఫైల్ కు సంబంధించేసి వాళ్ళు ఒక బిన్ లో ఒక 30 డేస్ 45 డేస్ పెడతారు ఎవరు క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళు. ఆ తర్వాత కూడా దాన్ని రిట్రీవ్ చేయకపోతే కనుక అది పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు రేపు ఎప్పుడైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ లేకపోతే ఇంకా రకరకాల సందర్భాల్లో ఆ పోయిన డేటాను వెనక్కి తీసుకురావడానికి అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్ గా పోయిన డేటాని వెనక్కి తీసుకురావడానికి సాధ్యపడదు. ప్లస్ ఒకవేళ సాధ్యపడినా కూడా ఆయా సంస్థలు అయితే కోఆపరేట్ చేయవు. రైట్, మీరు ఏం సలహా ఇస్తారు అంటే ఇట్లాంటిది ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఐటీ విభాగము దానికి సంబంధించి ఒక సిస్టమ్ ఉంటుంది, ఇప్పుడు ఎన్నికల కమిషన్ వీళ్ళిద్దరు క్లాష్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు సపరేట్గా ఏర్పాటు చేశారు, ఆ సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తే బెటరు అంటే పబ్లిక్కి పారదర్శకంగా ఉండాలి, సేమ్ టైం గోప్యత ఉండాలి, అంటే ఇక్కడ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళ పేర్లు రహస్యము ఉండాలి, సేమ్ టైము ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నటువంటిది అడిగినప్పుడు జవాబుదారీతనంతో కూడినటువంటి విధంగా కూడా ఉండాలి. అది కోర్టులు అడిగినా లేకపోతే కనుక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అడిగినా అట్లాంటి అవకాశాలు ఉంటాయా, ఏం చేస్తే బాగుంటుందని మీరు సలహా ఇస్తారు? సాయి గారు, ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కాంటెక్స్ట్ పక్కన పెట్టేసి వాస్తవంగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అప్లికేషన్స్ వినియోగం పెరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వాలైనా కానీ ఏ రాజ్యాంగ వ్యవస్థలైనా సంస్థలైనా కానీ ఒక అప్లికేషన్ తీసుకొచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ పాలసీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అర్జెంట్ గా ఉంది. సో ఒక అప్లికేషన్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు, ఎవరి చేత క్రియేట్ చేస్తున్నారు, ఆ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, సో దాని యాక్సెస్ ఎవరికి ఉంటుంది అన్నది కూడా చాలా నిర్దిష్టంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఒక పాలసీ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే పారదర్శకత ఉంటుంది, లేకపోతే కనుక ఆ ట్రాన్స్పరెన్సీ కోల్పోయి ఆ డేటా మిస్యూజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు, ఆ డేటాకి సంబంధించి అకౌంటబిలిటీ అనేది ఎవరికి వాళ్ళు అంత కరెక్ట్ గానే మేనేజ్ చేస్తామని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నాలు కూడా జరగవచ్చు. ఖచ్చితంగా దీని గురించి పూర్తి స్థాయిలో ఎవరికి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక వ్యవస్థ ఏర్పడేసి అప్లికేషన్ మానిటరింగ్ మాత్రమే దాని పని, ఆ డేటా స్టోరేజ్, ఆ డేటా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ప్లస్ అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఎక్కడ ఆపేసేస్తారు, దీని గురించి ముందు ముందు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అయితే మాత్రం భారతదేశంలో అవసరం. అప్పుడు మాత్రమే డేటా కలెక్షన్, డేటా మైనింగ్, లేకపోతే కనుక అది మిస్యూజ్, ఈ టైప్ ఆఫ్ భయాలు కానీ అపోహలు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, ఈవేళ భారతదేశంలో ఇవాళ ఉన్నటువంటి అప్లికేషన్స్ సిస్టమ్ అంటే ఇట్లాంటి చాలా వరకు నడుస్తూ ఉన్నాయి కదా, వీటికి సేఫ్టీ ఉందని చెప్పి నమ్మాలా, పబ్లిక్ సేఫ్టీ లేదనుకోవాలా? ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ లో, సరే ప్రభుత్వాలు లేకపోతే ఈ పక్కన పెట్టండి, చాలా అప్లికేషన్స్ లో థర్డ్ పార్టీ ఫ్రేమ్ వర్క్స్ ని పెట్టేసి కలెక్ట్ చేయబడిన డేటా మార్కెటింగ్ అవసరాల కోసం లేదా వేరే పర్పస్ కోసం వాడుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా రాజ్యాంగ సంస్థలైనా కానీ ఇంకెవరైనా కానీ డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక వినియోగదారుడి దగ్గర నుంచి డేటా అప్లికేషన్ యూజర్ నుంచి డేటా కలెక్ట్ చేసినప్పుడు దానికి పూర్తి స్థాయి భద్రత ఇస్తామని చెప్పేసి హామీ కల్పించాల్సిన బాధ్యత ఉంది. దానికోసం పూర్తిగా ఒక డిస్క్లైమర్, మేము మీ డేటాని ఈ విధంగా హ్యాండిల్ చేస్తాము, ఈ విధంగా చేస్తామని చెప్పేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే సందర్భంలోనే ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ ఎలా కనపడుతుందో అలాగా చాలా స్పష్టంగా పేర్కొనాలి, ఈ డేటాని ఈ పర్పస్ కోసం వాడుతూ ఉంటాం, సో దానికంటే బియాండ్ ఏదన్నా మేము వాడితే కనుక ఆ డేటా దాని మీద మీరు కోర్టుకి వెళ్లే అవకాశం ఉంటుంది, చట్టపరంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని వినియోగదారుడికి అవగాహన కల్పించే విధంగా పేర్కొనాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు అలాంటి ప్రయత్నాలు ఎక్కడా జరగట్లేదు. ఏదో అప్లికేషన్ మనం తీసుకురావటం, దాన్ని యూజర్లు ఇన్స్టాల్ చేసుకోవటం, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది భారీ మొత్తంలో డేటాను కలెక్ట్ చేయడం, దాన్ని మిస్యూజ్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ మానిటరింగ్ ఆ డేటా కలెక్షన్ ఎలా ఉంది అన్న దాని మీద జరగకపోతే విపరీతంగా డేటా మైనింగ్ జరుగుతుంది, ముందు ముందు చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీధర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ప్రస్తుతం పబ్లిక్ ఉన్నటువంటి ఒక అనుమానాలని అయోమయాలకి సంబంధించి ఒక ఎక్స్పర్ట్గా మీరు ఇచ్చినటువంటి సలహాకి ధన్యవాదాలు.